సో ఈరోజు మేము ఫోటోషూట్కి అయితే పోతున్నాము, నేను ఇంకా రజిత గారు. రజిత గారు రెడీ అవుతుండు, ఇక ఆయన పిక్ చేసుకొని డైరెక్ట్గా 7 టోమ్స్ షేక్పేట్, అది ప్లేస్ ప్లేస్ పేరు ఎగ్జాక్ట్ అయితే లేదు, లొకేషన్ బాగా చెప్పి దానికి షూట్ అయ్యి కుడతా అది ఆల్రెడీ దాంట్లోకి ఇదే వేసుకున్నా, ఆ లొకేషన్ కూడా ఇదే కుడతా బాగా సెట్ అవుతుంది అని చెప్పి వేసుకొని పోతున్నాం. చూడాలి ఎట్లా వస్తుంది ఫోటోషూట్. ఫోటోషూట్ ప్రత్యేకంగా ఫోటోషూట్కి ఇదే ఫస్ట్ టైం అంటే ఇయర్ చాలా ఇయర్ 2-3 ఇయర్స్ అవుతుంది పోక, అప్పుడు పోతుండే కెమెరా పట్టుకొని రెడీ చేసుకొని ఫోటోషూట్కి పోతుండే. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఏదైనా లొకేషన్కి పోతేనే ఆడ ఫొటోస్ పక్కా దిగుతాం, అందరు అవే దిగుతారు ఆడ. కానీ ఈసారి ఏదో బోర్ కొట్టి వెదర్ కూడా మస్తు మంచిగా ఉంది, రెయిన్ రెయిన్ కొంచెం ఉందని చెప్పి మా వాడు ఏదో లొకేషన్ చెప్పిండు మా ఫ్రెండ్ ఒకడు, వాడు పోట్రీ వెంకి దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఇక ట్రయల్ షూట్ చేద్దామంటే పోతున్నాం ఇక ప్రత్యేకంగా ఫోటోషూట్ చేయడానికి. పోట్రీ వెంకి మీకు ఐడియానే ఉంటుంది అన్న, ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నవాడు మా ఫ్రెండ్ గాడు. సో ట్రయల్ షూట్ లాగా మామి చేస్తా అని చెప్పి నేను మంచిగా కుర్తా, ఆ లొకేషన్ కుర్తా బాగా సెట్ అవుతుంది అని చెప్పి కుర్తాలో పోతున్నాం. కుడతాడు ఫోటోషూట్ ఎట్లా చూద్దాం, వెదర్ కూడా క్రేజ్ ఉంది వెదర్ చూడరు. ట్రాఫిక్ ఉంది, సౌండ్ వస్తుంది, ట్రాఫిక్ తప్పించుకొని ఇప్పుడు వచ్చినాం లాస్ట్ కి. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాష్ పేమెంట్, అసలు పేమెంట్ క్యాష్ ఉంటుందని మాకు తెలియదు, ఎవరంగా దగ్గర సేవ్ చేసిండు క్యాష్ వచ్చి, అది డైరెక్ట్ లోపల పోయి కొంచెంసేపు షూట్ చేసి 4 o'clock వరకు సన్ డౌన్ అవుతుంది కదా అప్పుడు జర క్లారిటీ. బేసిక్గా ఒక కవర్ సాంగ్ చేద్దామని ఫిక్స్ అయినాము, ఆ కవర్ సాంగ్కి ఒక గర్ల్ కావాలి. అక్కడ ఎవరో ఇద్దరు స్ట్రేంజర్స్ కూర్చుంటే డైరెక్ట్ రంజిత్ గారు వెళ్ళి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి సీన్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసినాడు, మీకు ఓకే అయితే వెళ్ళు అంటే. వాళ్ళు మన స్టేట్ కాదు బేసిక్గా, వేరే స్టేట్ అనుకుంటా. ఫైనల్ ఒక షార్ట్ తీసినాము, ఆ సాంగ్ నేను పెడతా ఇలా ఇన్స్టాలో పెడతా. సో బేసిక్గా 7 టోమ్స్ అనే ప్లేస్, 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోమ్స్ విత్ డిఫరెంట్ నేమ్స్, దీని హిస్టరీ మీకు తెలియాలనుకుంటే మీరు గూగుల్ చేసుకోవచ్చు. ఇక అట్లా నానా కష్టాలు వాడి ఫోటోలు దిగినామే. సో గాయ్స్ ఫైనల్లీ ఫోటోషూట్ అయితే అయిపోయింది, ఫోటోషూట్ కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాము, బ్యాగ్లో మొత్తం అవే ఉన్నాయి కెమెరా. సో మనోడు క్రేజ్ తీసిండు వీడియోస్ అన్నీ, మీకు కూడా మన వీడియోస్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏమన్నా నార్మల్గా వెడ్డింగ్ షూట్స్ కానీ ఏమన్నా కావాలంటే మా కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, పోయి మాట్లాడుకోండి. అక్కడ మొత్తం ప్రీ వెడ్డింగ్ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం అసలు లంచ్ కూడా వేయలే ఓవరం సో గాయ్స్ మనోడు ఫోటోషూట్ మిస్ అయిపోయిండు పాపం, ఇక ఇప్పుడు వచ్చిండు అరుణ్ గారు.